కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని ఇంద్రనగర్ కి చెందిన రాములు అనే వికలాంగుడికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నూతనంగా ఇచ్చిన డబుల్ బెడ్రూముల కోసం దరఖాస్తు చేసుకోగా తమ పేరు లిస్టులో వచ్చినప్పటికీ ఇల్లు ఇవ్వలేదని వాపోయాడు. ఉండటానికి కూడా ఇల్లు లేదని, అద్దె ఇంట్లో ఉంటున్న తమకు అధికారులు మాత్రం న్యాయం చేయటం లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం వికలాంగులకు 12 ఇండ్లు ఇవ్వాలని, ఇప్పటికీ 8 మాత్రమే ఇచ్చి మిగతా 4 వేరే వారికి కేటాయించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను వికలాంగుని, నాకు గవర్నమెంట్ 88% వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చారు. నేను లేవలేను, నడవలేను. నాకు 95 నిమ్స్ హాస్పిటల్లో 90 నేను 95 దాకా నిమ్స్లో అదుపు పెట్టుకున్నా. అదుపు పెట్టుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అన్నీ చేసి ఇంకా నీకు పోలియో వచ్చినది, అందుకోసమే నీకు రాదు, నీకు ఆరోగ్యం రాదు, నరాలు చక్కగా లేవు కాబట్టి నీకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇస్తున్నామని నిమ్స్కి వెళ్ళి నాకు 95 హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇచ్చారు. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇచ్చినాక నేను 95 నుంచి 18 9 అయినా వరకు ఎంప్లాయ్మెంట్లో 7 ఎంట్రీ చేస్తే నాకు 50 రూపాయల పింఛన్ కాడికి వెళ్ళి వస్తున్నది 50 రూపాయల నుంచి 75 రూపాయలు వచ్చింది, 75 నుంచి 500.